హలో ఎవ్రీవన్ ఈరోజు నేను ఒక కొత్త వెరైటీ అనుకుంటున్నారా లేదు ఇది అందరూ చేసుకునేదే ఇంట్లో చికెన్ కర్రీ అనమాట నార్మల్గా నేను ఎలా ఇంట్లో వండుతానో నావే మీకు చూయిద్దామని ఈ వీడియో అనేది తీశాను సో చికెన్ కర్రీ ఎలా చేస్తాను అనేది చూడండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ చికెన్ అనేది తీసుకున్నాను నేను వన్ కేజీ చికెన్ అనమాట మెయిన్గా చికెన్ కడిగే విధానం గురించి చెప్తాను నేను ఇందులో కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తాను చికెన్ ఎప్పుడైనా మనం ఒక బౌల్లో వేసిన తర్వాత వాటర్ అనేది వేయాలి మన కొందరు ఏం చేస్తారు చికెన్ వేసి ట్యాప్ కింద పెట్టేస్తారు షింకులో పెట్టి కడుగుతారు ఎప్పుడు కానీ నేను ఒక దగ్గర ఆర్టికల్ చదివినది ఎప్పుడు కానీ మనం చికెన్ ఒక దగ్గర పెట్టేసి అలా ట్యాప్ పెట్టి కడగొద్దు అనమాట మనం కడిగేటప్పుడు అది చుట్టూ స్ప్రెడ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంది అందుకని మనం ఒక బౌల్ వేసి వాటర్ వేసి జస్ట్ క్లీన్ చేయాలి ట్యాప్ మాత్రం ఆన్ చేయకండి ఇది సింపుల్ టిప్ నేను చదివింది సో నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసిన తర్వాత నేను కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అయితే ఇది నేను స్పైసీ కొంచెం మేము ఎక్కువే తింటాం కాబట్టి కారం రెండు స్పూన్లు వేసాను ఉప్పు వచ్చేసి ఒక స్పూన్ వేసాను అనమాట అల్లం వెల్లుల్లి ఇవంతా మన టేస్ట్ తగ్గట్టు వేయొచ్చు అండ్ ఆయిల్ వేయాలి కొంచెం ఇది మ్యాగ్నేషన్ చేస్తున్నాను నేను ఫస్ట్ నేను బిఫోర్ వం కర్రీ వండాలనుకున్నప్పుడు ఒక మినిమం టూ అవర్స్ అనేది మ్యాగ్నేట్ చేసి పెడతాను మ్యాగ్నేట్ చేసి పెట్టడం వల్ల కర్రీ చాలా టేస్ట్ అవుతుంది తొందరగా బాయిల్ అవుతుంది తర్వాత పెరుగు వేసాను ఇది ఫ్రెష్ పెరుగు పుల్లగా ఉండొద్ది అసలు ఇలా వేసి కలిపిన తర్వాత నేను మినిమమ్ టూ అవర్స్ అనేది నానబెడతాను ఒకవేళ ఒక్కొక్కసారి కుదరకపోతే ముందు రోజు నైట్ అయితే తెచ్చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వండుతాను అప్పుడు ఇంకా టేస్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేశాను సో నేను వీడియో అనేది చాలా ఫాస్ట్గా పెట్టాను ఎక్కువసేపు పెడితే వీడియో అని చెప్పేసి మెయిన్గా ప్రాసెస్ తెలిస్తే చాలు కదా అందుకని ఫాస్ట్గా పెట్టాను సో నేను కేజీ దానికి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఫైవ్ స్పూన్స్ కూడా వేయవచ్చు నేను నార్మల్గానే తింటాం కాబట్టి మేము ఫోర్ స్పూన్స్ వేసాను జీలకర్ర పచ్చిమిర్చి వేసాను అది వేసిన తర్వాత వేగాలి కొంచెం కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ మన ఇష్టం కొందరేమో చాలా ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తారు చికెన్లో ఆనియన్స్ కొందరు తక్కువ యూజ్ చేస్తారు మీ టేస్ట్కి తగ్గట్టు ఆనియన్ ఎక్కువ వేస్తే స్వీట్ అవుతుంది కర్రీ అందుకని నార్మల్గా యూస్ చేసుకోండి నేను ఒక్క పెద్ద వెల్లుల్లి వేసే ఆనియన్ వేసాను అనమాట ఓకే సో ఇలా వేసిన తర్వాత కొంచెము వెల్లు ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు వేయాలి నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలానే వేసాను అందులో కాబట్టి ఏదో లైట్గా వేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ కరివేపాకు కొత్తిమీర కూడా యూజ్ చేస్తారు కరివేపాకు పుదీనా కూడా యూజ్ చేశాను కొ కొత్తిమీర అనేది లాస్ట్లో వేస్తాను ఓకే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీ టేస్ట్ అండి కొందరు చాలా తక్కువ తింటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చదు కొందరికి మేమైతే నాన్ వెజ్లో ఫుల్గా వాడేసాను అనమాట అందుకే నేను అక్కడ మ్యాగ్నేషియన్లో వేసాను ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఒక టూ స్పూన్స్ వేసాను అనమాట నాకు చాలా ఇష్టం అల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ సో ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు మనం మిక్స్ చేసేసి తర్వాత ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్ని టూ అవర్స్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మనం కలిపేసి మిక్స్ చేసిన తర్వాత వేసేసుకోవడమే చికెన్ వండడం చాలా ఈజీ వెజిటేరియన్ కంటే నాన్ వెజ్ వండడం అనేది చాలా ఈజీ నాకైతే చూడండి మ్యాగ్నేట్ చేసిందంతా వేసేసాము వేసేసి మిక్స్ చేయాలి ఇది నేను ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కాదు కానీ ఫైవ్ మినిట్స్ మనం పెద్ద హై ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ అవుతుంది మనం ఏ వాటర్ వేయకున్నా కూడా పీసెస్ అనేది చాలా బాగా బాయిల్ అవుతాయి అన్నమాట ఇది ఏ ఏ కూరలు వండినా కూడా మనం కంపల్సరీగా ఫస్ట్ ఫైవ్ మినిట్స్ పెద్దగా పెట్టాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మొత్తం సిమ్లో పెట్టి చేసామంటే టేస్ట్ చాలా బాగుతుంది బాగుతుంది అండ్ ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మనకి చూడండి హై ఫ్లేమ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను స్టవ్ మొత్తం చిన్నగా పెట్టేస్తాను ఒకసారి మనం కలిపేసి పెట్టేసుకోవచ్చు సో ఈ చికెన్ అనేది చాలా మెంబర్స్ ఇందులో టమాటో వేసుకుంటారు గోంగూర వేస్తారు పాలకూర వేస్తారు చూడండి నేను అసలు వాటరే వేయలేదు ఎంత వాటర్ ఫామ్ అయిందో చూడండి వాటర్ అసలు నేను వేయలేదు వాటర్ అనేది ఫామ్ అయింది ఇంకా నేను వాటర్ అనేది యూజే చేయలేదు ఇక్కడ ఓకే అంత వా ఫామ్ అయిపోయింది అనమాట పెరుగు వేస్తాం కాబట్టి పెరుగులో నుంచి కూడా వాటర్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఈ చికెన్ అనేది చాలా మెంబర్స్ పచ్చిమిర్చితో యూజ్ చేస్తారు గోంగూరతో యూజ్ చేస్తారు అలా మన ఇష్టం ఇప్పుడు నేను ధనియాల పొడి వేసాను అండ్ గరం మసాలా వేసాను నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి కూడా యూజ్ చేయట్లేదు ఒకప్పుడు కొబ్బరి పొడి యూజ్ చేసేదాన్ని ఇప్పుడు కొబ్బరి పొడి యూస్ చేయకుండానే చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ అవుతుంది ఇది నేను ఇది ఇది ఒకవే చేస్తాను ఒకవే గోంగూర యూజ్ చేస్తాము ఒకవేమో కొబ్బరి పొడి వేస్ట్ చేస్తాము వేనేమో పచ్చిమిర్చి వేస్ట్ చేస్తాము కొత్తిమీర వేసాను లాస్ట్కు చూడండి ఆయిల్ అనేది పైన ఇలా తేలుతూ ఉంది ఇదనమాట నా స్టైల్ నేను ఇలా చికెన్ వండుతానో ఇదనమాట సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది సండే స్పెషల్